ఏం బిగ్ బాస్ ఓ ఏమో పాపం ఇంట్లో పోరని బయటేసే ఆఖరికి అరెస్ట్ చేపించి జైలు వేసే బిగ్ బాస్ టైటిల్ గెలిచినా కానీ పల్లె ప్రశాంత్ కు ప్రశాంతత లేకుండా పోయింది మొత్తం తొమ్మిది కేసులు అరెస్ట్ చేసి రాత్రి జడ్జి ముందు హాజరైపి చెంచల్గూడ జైలుకు పద్నాలుగు రోజుల రిమాండ్ కు పంపిర్రు పాపం ప్రశాంత్ ఉన్న కాడ ఊళ్ళు ఉంటే ఎంత మంచిగా ఉండేటట్టు పాపం ముద్దుగా పొద్దుగాలని తిని పొలం పనులు చూసుకునేది ట్రాక్టర్ ఎక్కి మడి దున్నేది అన్నా నేను మళ్ళీ వచ్చిన అని వీడియోలు చేసుకునేది వచ్చిన లైకులు చూసి ఒక్క తిరిగా మురిసిపోయేది పొద్దుతే సోపతో నలుగురితో కలిసి నవ్వుకుంట ముచ్చట్లు పెట్టుకునేది జరంసేపు చిల్ అయ్యేది కానీ ఇప్పుడు జైల్లో పడి ఎప్పుడు బయటికి పోదునా ఎప్పుడు మళ్ళా ముఖం చూద్దానా అని కడుపుకి కూడా తినకుండా ఎంత దుఃఖపడుతున్నాడు బిగ్ బాస్ తో మస్తు ఫేమ్ రేపు రేపు మన సిరీస్ సినిమాల్లో యాక్టింగ్ చేసిన కాదు మోడలింగ్ పేరు తో అడ్వర్టైజులు కాదు ఉత్తగా షోకు పోయి లేని కేసులు మీదేసుకుని ఇంత కథ చేసుకునే చిన్నగా స్టూడియో వెనక గేట్ పొంటి ఓ బిడ్డ ర్యాలీ వద్దు ఏమొద్దు అని పోలీసులు ముద్దుగా చెప్తే అన్నా ఒక రైతు బిడ్డ గెలిస్తే గాయం తెలివియరా అన్నా అనుకుంటా ర్యాలీ తీసి రోడ్ల మీద ఆగం చేసే అది చాలా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకుంటా పల్లె ప్రశాంత్ పేరు మీద ఆ లెవెల్ లో ఆగం చేసి ఆర్టీసీ అద్దాలు వాళ్ళకి కొడితే పాపం పిల్లగా జైలు పడ్డాయి ఇన్ని దినాలు ఇన్ని సీజన్లు బిగ్ బాస్ చూసినాం గానీ ఎవరైనా గెలవగాని ఏ గుడికోవై దర్శనాలు చేసుకున్నారు ఇంకేడు కన్నా టూర్కో ఊరుకోవై చిల్లైరు గానీ బయటకు వచ్చి వారం కూడా కాకముందే జైలు పడ్డదంటే ప్రశాంత్ ఒక్కడే కావచ్చు అనుకుంట కామెంట్లు చేస్తున్నారు చాలా మంది